సీఎం జగన్మోహన్ రెడ్డి నవరత్నాల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రాయచోటి ఇంటి పట్టాల కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ జాకియా ఖానం పాల్గొన్నారు. పేద ప్రజలకు ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదవారు ఎవరు కూడా ఇల్లు లేకుండా ఉండకూడదు అని, రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల మందికి ఇంటి పట్టాలు, 16 లక్షల మందికి ఇల్లు కేటాయించడం చరిత్రలో ఎప్పుడూ చూడలేదని కొనియాడారు. 2 పేజీల మేనిఫెస్టోలోని నవరత్నాలలో భాగంగా 16 నెలల పాలనలో ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కింది అన్నారు. వైకుంఠ ఏకాదశి పండుగ పర్వదినాన మహిళల పేరుతో ఇంటి పట్టాలు ఇవ్వడం చరిత్రలో ఎప్పుడూ జరగలేదన్నారు. ఇంటి పట్టాలు ఇస్తే సీఎం జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు వస్తుందని అనేక సార్లు తెలుగుదేశం పార్టీ కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారన్నారు. పార్టీలను చూడకుండా కులమతాలకు అతీతంగా పట్టాలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఇల్లు లేకుండా ఉండకూడదు. ఒక ఇల్లు మంజూరు చేస్తుంటే చాలామందికి స్థలాలు లేక ఇల్లు కట్టుకున్న పరిస్థితి ఉంది అని చెప్పి 31 లక్షల మందికి ఇంటి పట్టాలు, 16 లక్షల మందికి హౌసెస్ శాంక్షన్ చేసినటువంటి చరిత్ర గతంలో ఎప్పుడు మనం చూసింది. ఒక నాయకుడు దక్షత అంటే ఎలాగుంటుంది అన్నటువంటిది 2 పేజీలు మేనిఫెస్టో ఇచ్చి నవరత్నాలు అని చెప్పి అందులో ప్రతి ఒక్కటి కూడా ఏదైతే తను చెప్పాడో చూసా తప్పకుండా 16 నెలల్లో కంప్లీట్ చేసి ఈరోజు ఈ వైకుంఠ ఏకాదశి క్రిస్మస్ పర్వదినాన నిరుపేదలకు వాళ్ళ పేరుతో, మహిళల పేరుతో ఇంటి పట్ట రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వటం అనేటువంటిది చరిత్ర ఎప్పుడు చూసినటువంటిది కాదు. ఇలాగ చేస్తున్నాడు, మంచి పేరు వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి తెలుగుదేశం నాయకులు కోర్టులో స్టే తెచ్చి అనేక సార్లు నిలబెట్టాలని ప్రయత్నం చేశారు. ప్రజలందరికీ ఈరోజు పండుగ వాతావరణంగా ఉంది. సంక్రాంతి పండుగ ముందు జరుపుకున్నటువంటి పేదలందరికీ, అడుగు బలహీన వర్గాల వారికి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలకు, అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ ఇళ్ల పట్టాలు పడగలుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా తెల్ల నెరవేరుతుంది. జగనన్న పాదయాత్రలో చెప్పిన విధంగానే ఆ మాట ప్రకారమే అందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరుగుతుంది.